Hi friends, welcome to our channel Simple and Delicious by Cherkuri. Iroj manam Diwali ki special Boondi easy ga ela tayar cheskovalo chuddam. Chala crispy ga takku time lo tayar cheskovachu. Mari elano chuddam. Senaga pindi 1 kg, 1/2 kg biyam pindi. Rendittini ok pedda bowl lo vesukoni baga mix chesukovali. Rice flour senagapindi mottham mix ayipovali. Ila mix chesukoni konchi konchi water add chesukuntu batter ready chesukovali. Pindi mari gattiga undakoddu mari pulse ga undakoddu medium ga mix chesukovali. Ila mix chesukoni dantlo koncham soda uppu vesi mix chesukovali. Soda uppu veyatam valla baga crispy ga vastayi boondi. Ippudu pan pettukoni deep fry sarpada oil vesukovali. Oil బాగా హీట్ అయిందో లేదో అలా చేయి పెడితే మనకి సెగ తగులుతుంది అప్పుడు ఆయిల్ హీట్ అయిందని మనం స్టార్ట్ చేసుకోవచ్చు అలా హోల్స్ ఉన్న ప్లేట్ ని మనం బూంది మేకర్ గా యూస్ చేసుకోవచ్చు ఒక కప్ తో పిండి పోసుకొని చేత్తో రుద్దకూడదు ఇలా కాడని ట్యాప్ చేస్తూ ఉండాలి ఇలా ట్యాప్ చేయడం వల్ల బూంది రౌండ్ గా పర్ఫెక్ట్ గా వస్తాయి నూనెలో బూంది వేసుకోగానే వెంటనే మిక్స్ చేయకూడదు ఒక 2 నిమిషస్ బాగా కుక్ అయ్యాక మధ్య మధ్యలో ఇలా మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి Oil lo bubbles ani tagipoyaka ila teesi oil anta karipotaniki oka chilli ginlo veskovali ila pindi motta manaku kavalsinanta boondi prepare cheskovali ee measurement tho cheskunte meeku perfect boondi ready avutundi boondi anta cheskunnaka oka pedda bowl lo veskoni oka spoon uppu oka spoon karam uppu karam mee taste taggattu add cheskovachchu వేసి బాగా మిక్స్ చేసుకోవాలి మీకు కొంచెం స్పైసీగా కావాలి టీ టైం స్నాక్ లా యూస్ చేసుకోవాలంటే ఇంకొంచెం కారం యాడ్ చేసుకోవచ్చు మనం బూందీ చేసుకున్న ఆయిల్ లోనే ఒక కప్పు కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల కరివేపాకు బాగా క్రిస్పీగా అవుతుంది బూందీ చాలా టేస్టీగా వస్తుంది ఇలా మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఓవర్కుక్ కాకుండా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయ్యాక ఆయిల్ లోంచి తీసేసి బూంది మీద వేసుకోవాలి వేయించుకున్న గ్రౌండ్ నట్స్ కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి టేస్టీగా క్రిస్పీగా బూంది రెడీ అయ్యింది ఇలా తయారు చేసుకొని ఎయిర్ టైట్ బాక్స్ లో స్టోర్ చేసుకుంటే 2-3 మంత్స్ వరకు ఉంటుంది ఈ ప్రొసీజర్ అంతా స్టెప్ బై స్టెప్ డిస్క్రిప్షన్ లో పెట్టాను చూడండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ థాంక్యూ ఫర్ వాచింగ్